కేసులు పెట్టడం ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి? అంటే మీరు ఆశ్చర్యపోయారేమో కానీ నేనైతే ఆశ్చర్యపోలేదు. తల్లి చెల్లి మీద ఏదో రోజు కేసు పెడతాడని అనుకున్నా కేసు పెట్టాడు. సొంత బాబాయిని సీఎం కుర్చీలో కూర్చోవడం గురించి సొంత బాబాయిని చంపేశాడు అంటే మళ్ళీ అదొకటి చంపించేశాడు. తర్వాత చెల్లిని కామప్ చేశాడు, నేను నీకు న్యాయం చేసేస్తాను సిఐడికి ఇచ్చేయాలి అని. అధికారంలోకి వచ్చిన తర్వాత సిఐడి లేదు ఏదీ లేదు వెళ్ళిపో అన్నాడు. సొంత చెల్లి రోడ్డు మీదకి వచ్చి ఢిల్లీ వీధుల్లో తిరిగి ఈరోజు బయటకు వచ్చింది బాబాయ్ కూతురు. ఇక్కడ సొంత చెల్లి పరిస్థితి ఏంటిరా అంటే ఇతగాడు రాజకీయాల్లో ఎమర్జ్ అవడానికి సీఎం అవడానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని పాదయాత్ర చేసింది షర్మిల, చాలా సపోర్టివ్గా ఉన్నారు. కానీ ఆఖరికి మొన్న ఎలక్షన్స్కి ముందు ఆవిడ కూడా బయటకు వచ్చి తిరుగుబాటు బావుట ఎగరేశారు. నేనైతే ఆ రోజే అనుకున్నాను ఏదర్ ఈ అందరికీ రక్షణ కల్పించడం కాదు, షర్మిలమ్మకి విజయంకి కూడా రక్షణ కల్పించాలి డెఫినెట్గానా అన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత. మేం ప్రతిపక్షంలో ఉండేటప్పుడు లోకేష్ గారికి బ్రాహ్మణి గారికి అమ్మకి బోనమ్మకి కూడా ఇమీడియట్గా సపోర్ట్ తీసేసిన మేము మాత్రం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం. షర్మిల గారికి కానీ విజయమ్మ గారికి కానీ భారతి గారికి కానీ మేము కంటిన్యూ చేస్తున్నాం ఈరోజు. కాబట్టి ఇదే ఒక సంఘటన ఎప్పుడప్పుడు జరుగుతుంది అనుకున్నాం, జరిగింది. మీరు ఆశ్చర్యపోయారు ఎందుకంటే అతనికి సొంత తల్లి మీద చెల్లి మీద ఉన్న పరిస్థితి ఏంటన్నది ఒక ఎఫెక్షన్ ఏంటన్నది ఇప్పుడు అర్థం మీకే అర్థం ఉంటుంది. ఇతగాడమే బయటకు వచ్చి అక్క చెల్లెములు అంటాడు. సొంత చెల్లిని సొంత చెల్లిలో భావించలేకపోతున్నాడు కానీ ఊరి మీద ఉన్న వాళ్ళందరినీ మాత్రం అక్క చెల్లెములు అంటాడు. దాన్ని బట్టి మీరు అర్థం చేస్తారు. పార్టీని ఒక్కొక్కరు వీడియో వెళ్తున్నారు. నేను వాసిరెడ్డి పద్మ గారు కూడా వెళ్ళిపోయారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఎవరైనా మీకు మీ పార్టీకి వస్తామని ఎవరైనా టచ్లో ఉన్నారా? మా పార్టీకి వస్తారో టచ్లో ఉన్నది మా అధిష్టానం చూసుకుంటుంది, మా పార్టీ అధ్యక్షులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చూసుకుంటారు. ఒకటి మాత్రం నిజమండి, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఇది బూచి చూపించాడు 2019లో, నాయకులకి చూపించాడు లేకపోతే జనాలకి చూపించాడు, అయిపోయింది ఇంకా ఆ పీరియడ్ అయిపోయింది. ఈరోజు వాస్తవం ఏంటన్నది వాళ్ళ నాయకులు తెలుసుకుంటున్నారు. పాప వాసిరెడ్డి పద్మ గారి విషయంకి వచ్చేసరికి వాసిరెడ్డి పద్మ గారు జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తారు చేశారు. అక్కడ విజయవాడలోని ఒక వికలాంగురాలని దళిత వికలాంగురాలని రేపు 3 రోజుల పాటు సామూహిక అత్యాచారం చేస్తే ఆవిడ్ని ఆ అమ్మాయిని పరామర్శించడానికి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టిన సందర్భం. అంటే ఆవిడే ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు, జగన్మోహన్ రెడ్డి మహిళల సమస్యల పట్ల అవగాహన లేదు అని క్లియర్గా చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో మనం అందరం కూడా అర్థం చేసుకోవచ్చు.